నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈ రోజు అయితే దేవాన్షి బర్త్డే అండ్ ఎవరనైతే పిలవలేదు ఎందుకంటే కరోనా వల్ల అండ్ నేను పిలవట్లేదు సో అది కాకుండా నాకు మొన్ననే కొంచెం తగ్గింది కాబట్టి ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేసి అండ్ ఇంకొకటి అయితే స్పెషల్ గా ఇంకొకటి అయితే ఉంది అకేషన్ అయితే ఉంది సో వాటికి పిలుద్దాము అనేసి నేను ఇంకా పిలవలేదు ఇప్పుడే గుడికి అయితే ఎల్లేసి వచ్చాము ఇంకా నా అవుట్ఫిట్ అయితే చూసేద్దాం జరిగింది ఈసారి పూజ అయితే అయితే మిస్ అవుతామేమో అనుకున్నాము కానీ మేము వెళ్ళాక పూజ అనేది ఇంకా స్టార్ట్ అయింది అప్పుడే స్టార్ట్ అయింది మేము 12:20 కి వెళ్ళాం అన్నమాట 12:20 అంటే 12 కి అన్నదాన కార్యక్రమం ఉంటుంది అండ్ అలాగే హారతి ఇచ్చే టైం కూడా అవుతుంది కదా సాయిబాబాకి సో అందుకనేసి మేము ఆ టైం వెళ్ళాము మార్నింగ్ దేవాన్షి లేలేదు చాలా దగ్గు జలుబుగా ఉంది సో తను లేచేసరికి 11:10 అయింది అన్నమాట సో మనం నేను లేపుతుంటే లేట్లే సో పడుకోనిలే ఇంకా సేపు అనేసి ఇంకా వదిలేసాను ఇంకా లేచాక రెడీ చేసేసి ఇంకా నేను అందులో పోయి మార్నింగ్ అంతా నా పూజ పని మొత్తం అయితే అయిపోయింది సో ఇదే అన్నమాట విషయం అన్నమాట ఇంకా పూజ అయితే దేవుడి దగ్గరికి వెళ్ళేసి వచ్చాము చాలా బోల్డ్ నేను వీడియోస్ కూడా చేశాను తీసాను అన్నమాట అది మీతో నేను షేర్ చేసుకుంటాను ప్రకాష్ నగర్లో సాయిబాబా గుడి ఉంది కదా అందరూ చూసే ఉంటారు చాలా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది నిజంగా గుళ్ళకి వెళ్తా నిజంగా కదా ఓకే ఇప్పుడైతే మనైంది ఇంక నేను కర్రీ అంటూ ఏం చేయట్లే ఈసారి ఎందుకంటే నాకు కూడా కొంచెం అనీజీగా ఉంది లోపల అనమాట బయటికి నవ్వుతూ మంచిగానే ఉన్నా కానీ లోపల మాత్రం చాలా అనీజీగా కొంచెం ఉన్నాను అనమాట అన్ని మెట్లు మా మెట్లు ఎవరైనా ఎక్కితే నిజంగా అసలు తిరుపతి మెట్లు ఎక్కినట్లు అనిపిస్తుంది నేను ఇప్పుడు ఎక్కేసి వచ్చాము ఇంక అందుకే నాకు ఇంకా ప్రయాసం అనేది వస్తా ఉంది సో అది లెట్స్ గో వీడియో ఇంకా నేను మార్నింగే పూజ అంతా అయిపోయిందండి పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా టిఫిన్ అనేది తినేస్తా ఉన్నాను సో టైం వచ్చేసి 10 అయిపోయింది 10 అయినా దేవాన్షి ఇంకా లేవలేదు సో బర్త్డే బాయ్ లేనానా అనేసి నేను ఇక్కడ లేపుతూ ఉంటే అస్సలు లేవడం లే ఎందుకు అంటే నైట్ ఐస్ క్రీమ్ కేక్ తిన్నాడనమాట సో కేక్ కటింగ్లో కొంచెం తిన్నాడు ఎక్కువ అసలు తినలేదు కొంచెం తినంగానే గొంతంతా పట్టేసి పాపం జలుబు చేసేసింది బొజ్జుకొన్నకి సో బర్త్డే రోజు ఎందుకు మనము విసిగించి లేపడము ఏడిపించి లేపడం ఎందుకులే అనేసి తనకి ఇంకా ఫ్రీగా వదిలేసిన ఆ రోజైతే ఇంకా రోజైతే మామూలుగా ఇంకా లేపాల్సి తినిపించాల్సి అంత చేయాల్సి వస్తుంది కదా ఇంకా ఈరోజు తన ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోని హెల్త్ కూడా కొంచెం అప్సెట్లో ఉంది కదా తనకి ఇంకా 11:30కి అయితే లేచిండు ఇంకా లేచి రెడీ చేసి తనకి ఒక ఇడ్లీ అయితే తిన్నాడు ఇంకా ఒక ఇడ్లీ కూడా తినలే 6 ఇడ్లీనే తిన్నాడు అనమాట ఆ రోజు ఇంకా హాఫ్ ఇడ్లీ తినేసి రెడీ అయ్యి వెళ్తున్నాడు నేను అక్కడ షూస్ వేయట్లేదు డాడీ వేస్తున్నాడు అనేసి అంత కోపంగా చూస్తున్నాడు చూడండి మా దేవాన్షు అండ్ వాళ్ళ డాడీ గిఫ్ట్గా ఈసారి పులిగోరున్న లాకెట్ ఇచ్చారు కదా ఆ లాకెట్ని సర్దుతూ ఉన్నాడు ఇంకా తను లేపాడు షూస్ వేసాడు కదా వాళ్ళ డాడీ కూడా గిఫ్ట్ ఇవ్వాలి కదా అనేసి తను చూడండి ఇంకా కిస్ పెడతాడు అనమాట కిస్ అయితే చాలా బాగా పెడతాడు వాళ్ళ డాడీకి అయితే సూపర్ డూపర్గా పెడతాడు అనమాట ఇంకా నేను వాళ్ళిద్దరు రెడీ అయ్యారు ఇంకా చిన్నగా బయట ఉన్నారు ఇంకా నేను కీస్ వేసేస్తాను అనేసి ఇక్కడ నేను మీకు కీస్ చూపిస్తున్నాను సో లాక్ చేసేసి డోర్ని హౌస్ని ఇంకా వెళ్ళడమే గుడికి కరెక్ట్గా మేము ఇక్కడ 12:15కి అలా బయలుదేరినాము అనమాట లేట్ అయిపోయింది అప్పటికే 15 మినిట్స్ లేట్ అయిపోయింది మేము 12కి ఎగ్జాక్ట్గా 12కి వెళ్ళి 11:50కి అలా వెళ్ళిపోదాము అనుకున్నాము అన్నప్రసాద్ అన్నదానం ఇస్తారు కదా అక్కడికి వెళ్తే మనము కూడా కొంచెం హెల్ప్ చేయొచ్చని కానీ అప్పటికే అయిపోయింది ఇచ్చేస్తూ ఉన్నారు ఇంకా మేము గుళ్ళోకనే వెళ్ళాము ఇంకా లోపల అనేది వెళ్తున్నాము గుళ్ళోకి ఇక్కడ మేము ఇంకా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తే వెళ్ళాలి ఇంకా దేవాన్ షూస్ అనేది అట్లనే తీసుకొచ్చినాము ఇక్కడ బెంచ్ మీద అయితే పెడుతున్నాము ఇంకా లోపలికి
మేము అలా వెళ్ళాము. అప్పుడే అండి పూజ అనేది స్టార్ట్ అయింది. సో ఈరోజు ఎవరైతే అన్నదానం అయితే ఇచ్చి ఉంటారు కదా, సో వాళ్ళ పేర్ల మీద వాళ్ళ మీద ఇప్పుడు అన్నదానం ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరి మీద పూజ అయితే జరుగుతుంది అన్నమాట. పూజ అండ్ మొత్తం ఇంకా బాబాకి ఫుడ్ కూడా పెట్టేసిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేశారు. అలాగే అన్నదానం అంటే బయట అందరికీ ఫుడ్ పంచేసి తర్వాత ఇక్కడ పూజ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడే మేము కరెక్ట్ టైంకి అయితే వెళ్ళాము. ఆ రోజు అసలు ఎంత బాగా పూజ జరిగిందంటే చాలా బాగా జరిగింది. స్వయంగా మా చేతులతో కూడా మేము పూజ అనేది చేసాము. ఇక్కడ అమ్మమ్మ ఇస్తుంది కదా అట్లా మేమిద్దరం కూడా ఇచ్చాము. అప్పుడు షూట్ అనేది చేయలేదు, అంటే మేము పంతులు గారికి చెప్పలేదు అనమాట ఎందుకులే అలా చెప్పడం అని. తర్వాత పంతులు గారు సరే అమ్మ మీరిద్దరు ఉండండి నేను అయితే షూట్ చేస్తాను ఇబ్బంది ఏం లేదు అని చెప్పారు. చాలా బాగా మాట్లాడారనమాట. ఇది ఇక్కడ ధూపం ఇచ్చిన తర్వాత హారతి అనేది ఇస్తున్నారు. సో ఆయన హారతి ఇచ్చే వారు కౌంటర్ దగ్గర ఉంటారండి, అది అన్నదానం రాసుకుంటారు కదా, సో అక్కడ ఉంటారు. ఫస్ట్ తన చేతుల మీద నుంచి, తర్వాత మేము కూడా ఇచ్చాము హారతి, తర్వాత అక్కడ అమ్మమ్మ ఉన్నారు కదా ఆ అమ్మమ్మ కూడా ఈ హారతి ఇచ్చారు. అందరి చేత ఈరోజు హారతి అయితే ఇప్పించారు, ఎప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ. సో మాకు ఈ భాగ్యాన్ని అందినందుకు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అది కూడా దేవాంశ్ పుట్టినరోజు నాడు ఇక్కడ మేమిద్దరం కూడా ఇస్తున్నాము. అప్పుడే పంతులుగా నేను షూట్ చేస్తాను ఇబ్బంది లేదమ్మా అని చెప్పారు. చాలా బాగా జరిగింది. ఇలా మా చేతులతో స్వయంగా గుళ్ళ ఇవ్వడం అనేది చాలా సంతోషం అనిపించింది, మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా పూజారి గారు వచ్చేసి అందరి చేతుల మీద హారతి అంత అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో పూజారి గారు కూడా బాబాకి హారతి అనేది అందించారు. సో చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. అండ్ ఇక్కడ పంచహారతి ఇస్తున్నారండి. సో పంచహారతి కూడా ఇచ్చాము. అండ్ అన్నీ నేనైతే టెంపుల్లో బ్లాగ్ మొత్తం షూట్ చేసి మీకు పెడదామని అనిపించింది. ఇదేంటంటే చాలా బరువు ఉందండి, ఆయిల్ అనేది పడిపోతుందని ఒక్కొక్కరిగా ఇవ్వమన్నారు. అందుకనేసి ఫస్ట్ ఇంకా మా వారి చేత తర్వాత నేను ఇంకా మా దేవాంశ ఏడుస్తూ ఉంటే బయటికి తీసుకెళ్లారనమాట. ఇంకా నేను ఒక్కదాన్ని ఇక్కడ కూర్చొని షూట్ చేస్తున్నాను. సో షూట్ చేయడానికి కూడా పర్మిషన్ చాలా బాగా ఇచ్చారు. సో ఈసారి వెళ్ళినప్పుడు డీటెయిల్గా నేను అంత వీడియో అనేది షూట్ చేస్తాను. ఇంకా పంచహారతితో దేవుడికి మొత్తం అయితే నైవేద్యం అంతా అయిపోయింది. నైవేద్యం కూడా అక్కడ తినిపించేసి బాబాకి పూజారి గారు వస్తున్నారనమాట. వచ్చి ఇంకా మాకు కూడా ఇచ్చారు, మేము కూడా తినేసాము. ఇంకా మేము అన్నదానానికి కూడా రాపించేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి ఇంకా వచ్చాక మా వారు ఇంకా బిర్యానీ అని తీసుకొచ్చారండి. అప్పటికే మాకు 1:30 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ప్రసాదంగా ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ ఫస్ట్ మా వారు తినేస్తున్నారు, ఇక్కడ నేను మా దేవాంశు వెయిటింగ్. ఇక్కడ అదేమంటారు అంటే ఉప్మా రవ్వ, లావు ఉప్మా రవ్వ ఉంటుంది కదా దాంతో పులిహోరం చేశారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. గుళ్ళో ప్రసాదం నిజంగా అసలు ఎంత టేస్ట్ వస్తుందంటే అంత టేస్ట్ వస్తుంది. అలాగే బ్రెడ్ హల్వా కూడా పెట్టారు. సో దేవాంశు ఇంట్లో చేసిన ఇడ్లీ తిని సగమే తిని పులిహోర అండ్ బ్రెడ్ హల్వా మొత్తం తినేసిండండి. చాలా హ్యాపీ అనిపించింది. సో రోజు చాలా కొంచెం తింటున్నాడు ఫుడ్, ఈ మధ్యకాలంలో చాలా హెల్త్ బాగుండట్లేదు అనేసి తినడం. ఇక్కడ మా వారు చూసారా నన్ను ఎగ్దాలు చేస్తున్నారు, రా నువ్వు నేను కూర్చొని మంచిగా తిందాం పోటీ పెట్టుకుందామా అని అంటున్నాడు అనమాట. నేను అస్సలు నెగ్గలేను మా వారి దాంట్లో. సో అది బర్త్డే రోజు ఇట్లా మేము బయట తెచ్చుకుని తిన్నాం. అప్పటికే నాకు హెల్త్ కూడా హెడేక్ వస్తూ ఉంది ఫుల్గా. దానికి తోడు ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది, ఇంకా వండుకోవాలి అనే ఇంట్రెస్ట్ రాలేదన్నమాట. అది బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే నేను నెక్స్ట్ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇలా. ఇంకా దేవాంశ్ చూడండి, మా బుజ్జి దేవాంశ్ ప్రసాదం అంతా తినేసిన తర్వాత నేను రూమ్లో వెళ్ళి ఉన్నాను. మొబైల్ చూస్తామంటే ఏందబ్బా సౌండ్ లేదు ఏంటి లేదు అనుకుంటే ఇక్కడికి వచ్చి కూర్చొని బాబా దగ్గర పూజ చేస్తున్నాడు అనమాట. ఎంతసేపు గుళ్ళో చేసి వచ్చాం కదా, కాదు ఇంకా సరిపోదంట, పూజ అనేది ఇంకా చేయాలి మమ్మా అని అంటున్నాడు అక్కడ. సో పూజ చేసేది కూడా మీకు నేను తన వాయిస్ చూపిస్తాను, వినిపిస్తాను, వినండి. చాలా క్యూట్గా చేస్తాడు. నేను ఏది చేస్తానో ఇంకా అదే నేర్చుకొని ఒకసారి చూసేసి ఇంకా అది నేర్చుకొని చేసేస్తున్నాడు అనమాట. నేనే షాప్ మళ్ళీ చూసారా మనము ఎలా అయితే చదువుతామో అలానే చదువుతూ ఉన్నాడు మా దేవాంశు. హారతి ఇమ్మంటే హారతి అత్తుతాడు, హారతి అద్దిన తర్వాత వాటర్ తిప్పేసి పెట్టాలంటారు కదా. సో అలా తిప్పుతా అలా చేస్తూ ఉన్నాడు అనమాట. బంగారం దొరికి అలా భజన చేస్తున్నాడు మా దేవాంశు. సో మా దేవాంశుకి ఎవరినైతే నిజంగా చాలా అంటే చాలా విషెస్ వచ్చాయి, చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగా అనిపించింది. అండ్ వాళ్ళ డాడీ ఇచ్చిన లాకెట్ మీకు దగ్గర నుంచి చూపిద్దామనేసి ఇలా చూపిస్తున్నాను. ఈ లాకెట్
ఎంత పడింది ఏంటని నేను మా వారిని కనుక్కొని మీకుతో నేను షేర్ చేస్తాను. సో ఇది గోల్డ్ అండి, చాలా బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే మనం చేసుకున్నా చేసుకోకపోయినా మన గిఫ్ట్స్ అందినా అందకపోయినా మన పిల్లలకి గిఫ్ట్ అంటూ ఇవ్వాలి. సో ఆ గిఫ్ట్ అనేది వాళ్ళ ఫ్యూచర్కి యూజ్ అయ్యేలాగా ఉండాలి. సో ఇలాంటి పుట్టినరోజు అయినా ఏ ఫంక్షన్ అయినా కానీ వాళ్ళకి ఒక వస్తువు అని తీసి పెడితే అది ఫ్యూచర్లో బాగా యూజ్ అవుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, నా దేవాంశ్ని ఎవరైతే బ్లెస్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ది హార్ట్ అనమాట. సో హార్ట్లోంచి మరీ వస్తున్నాయి వర్డ్స్ అయితే. థ్యాంక్ యూ ఆల్, లాట్స్ ఆఫ్ లవ్ యూ.